జగనన్న ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పాలనతో వాలంటీర్లు సేవకు ప్రతిరూపంగా నిలిచారని కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్, వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రపురం పార్టీ పరిశీలకులు ఒమి రఘురామ్ అన్నారు. ఈరోజు జగ్గంపేట గ్రామ పరిధిలో ఉన్న 4 సచివాలయాల్లో ఉన్న 111 మంది వాలంటీర్లను మండల ఈఓపీఆర్డీ కొండలరావు అధ్యక్షతన వాలంటీర్లకు వందనం సన్మాన కార్యక్రమంలో భాగంగా ఒమి రఘురామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ, ప్రతి వాలంటీర్ ద్వారా జగనన్న ప్రభుత్వంలో 1 నుండి 1.2 కోటి రూపాయలు వారి 50 నుండి 70 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని తెలియజేశారు. రాష్ట్రంలో జరిగే అవినీతి రహిత పారదర్శక పాలనకు వాలంటీర్లే పాత్రధారులన్నారు. ఈ రోజు వాలంటీర్లకు సమాజంలో ఉన్న గౌరవం నాయకులకు కూడా లేదన్నారు. మీరు మరింత ఉత్సాహంగా పనిచేసి పేదలకు మేలు చేయడానికే ఈ సేవా వజ్ర, సేవామిత్ర, సేవారత్న అవార్డులు జగనన్న ఇస్తున్నారని అన్నారు. సన్మాన గ్రహీతలకు సాలువాలు కప్పి సర్టిఫికేట్లు, బ్యాడ్జ్లు అందించారు. సేవారత్న అవార్డు గ్రహీత విశాలాక్షిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈవో గణేష్ బాబు, ఎంపీటీసీలు ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజు, గొల్లపల్లి శ్రీను, సచివాలయ కన్వీనర్లు కరటూరి రాజు, రెడ్డి బాన్ ప్రతాప్, రామకుర్తి జగాలు, ఎస్ఏ గఫూర్, బూమాడ గణపతి, పెద్దాడ రాజుబాబు, కిలపర్తి వీరబాబు, నీలపల్లి అప్పారావు, దత్తి శ్రీను, పచ్చిపులుసు వీరబాబు, పలువురు పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 111 మంది వాలంటీర్లు మన సచివాలయ వ్యవస్థలో ఉన్నారు. 4 సంవత్సరాల్లో కూడా వాలంటీర్లకి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, గతంలో 1 సంవత్సరం సర్వీస్ దాటినటువంటి ప్రతి వాలంటీర్కి వాళ్ళు చేసినటువంటి సేవల గుర్తింపుగా 10,000 రూపాయలు చొప్పున గత 4 సంవత్సరాల నుంచి సేవామిత్ర అనేటువంటి విధంగా డబ్బులు వేయటం అనేది మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు మన జగ్గంపేట మండలాన్ని తీసుకుంటే 1 నలుగురికి సేవారత్న అవార్డులు రావటం, అందులో మన జగ్గంపేట పరిధిలో సచివాలయం 4లో ఉన్నటువంటి అమ్మాయి కూడా మరి తను చేస్తున్నటువంటి సేవలకు గాను సేవారత్న అవార్డు, మిగిలినటువంటి వాళ్ళందరికీ 15,000 రూపాయలు చొప్పున సేవామిత్రకు సంబంధించినటువంటి అవార్డులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా ఇక్కడ సన్మానం చేసి సర్టిఫికెట్టు, దానికి సంబంధించినటువంటి బ్యాడ్జ్ని, వాటికి సంబంధించినటువంటి ఎక్కువ చేసిన తర్వాత బ్యాంకు ఖాతాల్లో గతంలో ఏ రకంగా అయితే పండియో ఆ రకంగా 15,000 రూపాయలు డబ్బులు పడేటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఎవరైతే సేవామిత్రులుగా డబ్బులు అందుకుంటున్నారో, ఈరోజు సన్మానాన్ని అందుకుంటున్నారో అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ఈరోజు మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా వాలంటీర్ల మీద నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని యొక్క పారదర్శకత కానీ, ఈ ప్రభుత్వం పేద ప్రజలకు చేసినటువంటి మేలు కానీ సాక్ష్యం ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ ఏకైక సాక్ష్యం మరి వాలంటీర్లే. ఎందుకంటే మీరు వైఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేసినప్పుడు ప్రతి సచివాలయం మీ క్లస్టర్లో ఉన్నటువంటి 50 నుంచి 70 కుటుంబాలకి 1 కోటి నుంచి 1 లక్ష రూపాయలు మీ 70 కుటుంబాల్లో మీరు పంచిపెట్టినటువంటి డబ్బులు అన్నదానికి మీరే సాక్ష్యం. ఇది అవునా కాదా? మరి ఈ జరిగినటువంటి ఈ మేలు, పేద ప్రజలకు జరిగినటువంటి ఈ మేల్ని మరి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద వాళ్ళకి వివరించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా ఏ కుటుంబంలో ఎవరికి డబ్బులు పడినాయో తెలిసినటువంటి పరిస్థితి లేదు. రేపు రొద్దుట మేము ఓట్లు ఆడటానికి మేము ఇళ్ళకి తిరిగినప్పుడు మీరు మరి ఎన్నికల సంఘం వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా వాలంటీర్లు మరి ఎన్నికల కార్యక్రమంలో పాల్గొకూడదనే పరిస్థితి వచ్చినప్పుడు మరి ఈ విషయాలన్నీ కూడా మాకు తెలియాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుని కన్విన్స్ చేసుకునేటువంటి ఒక వ్యవస్థ ఉండడం కోసం మనం అందులో భాగంగా కానీ మీ అన్నయ్య, మీ తమ్ముడినో లేకపోతే మీ నాన్నగారినో నియమించుకున్నారు. మిగిలిన ఒక ఇద్దరు పార్టీ కోసం చేసి రేపు రొద్దుడు కొడలో తిరిగేటటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళని మన గృహసారథులుగా నియమించుకోవాలనేటువంటి మనం పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా దానికి సంబంధించిన వివరాలు వారం చేయడంతో కూడా వాట్స్లో మీ యొక్క వివరతా ఉన్నాం. ఇంకా కొద్దిమంది దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంది. అది సాధ్యం వరకు సమాచారాన్ని ఇస్తే మనం ఏర్పరచుకొని పేదలకు మేలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో మీరు అందరూ ఉండాలి. 111 మంది వాలంటీర్లు, 3 గృహసారథులు, అంటే మీ ఇంట్లో ఒక ఇద్దరు గృహస్థులు,
44 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసేటటువంటి సుశిక్షితులైనటువంటి సైనికులు ఉన్నారు. ఈరోజు మీతో పాటుగా నాయకత్వం వహించేటటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఇంత పెద్ద సమూహం రేపు 2024 ఏప్రిల్లో జరగబోయేటువంటి ఎన్నికల కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాకేం నష్టం, జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితే ఏంటి, నెగ్గపోతే ఏంటి, నాకేంటి అనేటువంటి ప్రశ్న కనుక వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిన అవసరం స్వార్థంగా ఆలోచించుకున్న మీరు కూడా మీకు కూడా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. కారణం ఏంటంటే 2019 ముందు ఇటువంటి వ్యవస్థ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే మీరెవరు కూడా కళ్ళ కూడా ఊహించుండరు. మీ ఊళ్ళో మీ పక్కింటి వాళ్ళకి, మీ ఎదురింటి వాళ్ళకి మీ చేతుల మీదుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అందించేటటువంటి గొప్ప కార్యక్రమం, ఒక సేవ చేసేటటువంటి